హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను, మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంటే రోజు చేసే మంచి వీడియోసే కదా, అంటే మన నేచర్ కనెక్టింగ్, మంచి సేంద్రియ పద్ధతులు పండిస్తున్న ఆహారం గురించి మనం డైలీ ఏ విధంగా చేసుకోవాలి, ఏ మొక్కలు పెంచుకుంటున్నాను, అది ఎలాగా నేను గ్రో చేసి ఆహారంగా తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా మంచి మంచి వీడియోలే. అందుకే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు కనిపెట్టేస్తారు నాకు తెలుసు, ఇదిగోండి చూసారా, తోరణాలు లాగా ఉన్నాయి. ఒకసారి చూడండి, పైకి దగ్గరగా చూడండి ఒకసారి, ఎంత బాగున్నాయో ఇదిగోండి. ఒకటి, రెండు, మూడు, ఇక్కడ ఒక మూడు, అదిగోండి అక్కడ ఒకటి, నాలుగు, అలా చూడండి, ఐదు, ఇక్కడ ఒకటి ఉంది సార్ ఆకుల మధ్యలోంచి, ఆ స్టిక్స్ మధ్యలోంచి ఎలా వచ్చిందో. ఎలా వచ్చింది చూసారా, స్టిక్స్ మధ్యలో నుంచి, అది ఇదండి ఈరోజు వీడియో. నా హ్యాపీనెస్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మా కర్రీ కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, మా పొట్లకాయ మా పాదిని చక్కగాను చూసారు కదా. అయితే దీన్ని ఎప్పుడు పెట్టుకున్నాను అనేసి అంటే, అది మొన్న నేను చాలా రోజులు అయిందండి, అసలు పెట్టినట్టు మర్చిపోయాను కూడాను. అంటే మనం సమ్మర్ కూరగాయల కోసం రెండో నెలలో పెట్టుకుంటాం కదా, ఆ రెండో నెలలో పెట్టిన పాదు పాప తర్వాత ఇంక ఎండలు స్టార్ట్ అయిపోయి సరిగా కాయలేదండి. అసలు చిన్న చిన్నవి ఏవో చిన్న చిన్నవి, అసలు మీకు రెండుసార్లు చూపించాను, వంకరకాయలు ఏవో రెండు వచ్చేసి ఆగిపోయింది. ఆగిపోతే ఇంక సరేలే సమ్మర్ కదా ఇంకా కాయవులే అనుకున్నాను. పొట్లకాయ కొంచెం సెన్సిటివ్ ప్లాంట్ అండి, పొట్లకాయ సెన్సిటివ్గా ఉంటుంది, కొంచెం దానికి కేరింగ్ కూడా మంచిగా చూసుకోవాలి, సెన్సిటివ్ కాబట్టి, రఫ్ అండ్ టఫ్ కాదు. అందుకనేసి దొండపది ఉంటే రఫ్ అండ్ టఫ్, ఇప్పుడు ఉందంటే కొంచెం సెన్సిటివ్ అనమాట. అయితే అలా వదిలేసాను, అది అసలు మొక్క ఉందని కూడా మేము మర్చిపోయాము. ఆ టబ్బులో వేరే మొక్కల్లో ఈ మొక్క ఉండిపోయింది, చూపిస్తాను మీకు అది. అయితే ఇప్పుడు సడన్గా చూసరికి మొన్న ఇవన్నీ చగ్గిది ఇలాగే అన్ని కొనలు వచ్చాయి. ఆహా, ఇంకా బాగుంది, పొట్లపాదు ఉంది అనుకున్నాము. ఈలోకి ఇదంతా కూడా ఒక ఐదు కాయలు నాకు రెడీ చేసేస్తుందండి. ఇదండి ఇలా మనం మొక్కలు నమ్ముకొని పనిచేస్తుంటే ఏదో ఒక మూల ఏ ఒకటి ఇలా కాస్తూనే ఉంటాయి. మీరు నిరాశ పడకుండా గార్డెనింగ్ కంటిన్యూ చేయడమే మన పని అంతే, అవి ఏ ఒకటి ఇస్తుండో వాటి పని అనమాట. ఆ విధంగా మన పొట్లకాయ ప్లాంట్ అయితే మాత్రం, పొట్లకాయ మొక్క అది ఒక తీగజాతి కాబట్టి నీళ్ళు అడ్డ టబ్బుల్లో పెట్టుకుంటే మంచిగా వస్తుంది. ఎప్పటికప్పుడు కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తుంటే వాటికి వాటర్తో బాగా ఎక్కువగా డెవలప్ అవుతాయండి. అందుకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సాయిల్ మిక్స్ అయితే అన్ని సాయిల్ మిక్స్, యూనివర్సల్ సాయిల్ మిక్స్ అయితే స్పెషల్గా ఏమి అక్కర్లేదు. అలాగే మనకి ఆ పెరుగుతున్న దశలోని ఎప్పుడు ఏమేమి చేయాలో నేను ఎప్పటికప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, పూత దశలో పిల్ల మధ్యగా, తర్వాత అది కాపు దశలో గత్తం అది వేయడం, అది కింద మొక్కకి మొక్క దగ్గర కొంచెం మంచిగా ఫర్టిలైజర్స్ ఇవ్వడం, ఇలా చేస్తూ ఉంటే మంచిగా సరిపోతుంది. అన్ని మొక్కలు చేస్తున్నది దీనికి కూడా చేస్తాము. అయితే పొట్లకాయ మాత్రం అండి, మా విజయనగరంలో ఎక్కువ వాడరండి, పెద్దగా తెలియదు. ఇప్పుడు మార్కెట్లో వచ్చిన తక్కువ మంది కొనుక్కుంటారు, నేను మాత్రం చాలా విరివిగా వాడతాను. పొట్లకాయ తీగజాతి మొక్క, నీరు కంటెంట్ ఎక్కువ ఉన్న మొక్క, దాన్ని మన ఆహారంలో ఎక్కువగా వాడుకుంటే రక్తాన్ని క్లీన్ చేస్తుందండి, రక్తంలో ఉన్న మలినాలను క్లీన్ చేసి మంచి పోషకాలు ఉన్నది. తీగజాతులు ఇంచుమించు మీకు ఆనబ, బీర, దోస, ఈ పొట్ల ఇవన్నీ కూడా చాలా మంచిదండి. అందులో పొట్లకి ఒక స్పెషల్ ఏంటంటే బ్లడ్ని క్లీన్ చేసే గుణం ఉంటుంది. అది ఇంకా పోషకాలు ఇంకి ఇవి దాని తాలూకు నా అన్నీ నేనైతే చెప్పలే, సైంటిఫిక్గా అయితే నేను చెప్పలేను కదా. నేను చెప్పేది ఏంటంటే మంచిగా చాలా మంచి ఆహారము, కొంచెం దానికి పసర ఉంటుంది, పసరలాగా ఉంటుంది అనేసి మా ప్రాంతంలో మా విజయనగరంలో సరిగా తినరండి. మిగతా ప్రాంతాల్లో చాలా మంచిగా వాడతారు, నేను చాలా ఎక్కువ వాడతాను. నేను పండించకముందు కూడా మార్కెట్కి వెళ్తే నేను పొట్లకాయ కంపల్సరిగా తీసుకొచ్చి కర్రీ చేసేదాన్ని. అయితే ఇప్పుడు ఏంటంటే తిన్నప్పుడు తినని వాళ్ళకి ఏం చేస్తారంటే దాని మీద ఒక నువ్వులు పొడని, తర్వాత పలుకులు పొడని, కొంచెం పాలు వేసి చేయడం అని, కొబ్బరి వేసి చేయడం అని అలా డిఫరెంట్గా చేస్తే కొంచెం దానిలో ఉన్న ఘాటు తగ్గి మంచి టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మన పొట్లకపాది ఎక్కడ ఉందో చూద్దాం రండి. కాయ ఇక్కడ కనిపిస్తుంది కానీ పాది ఇక్కడ లేదండి. ఇదిగోండి ఈ లైన్లో మేము ఇక్కడ 100 రూపీస్ టబ్ పెట్టాను. ఇదిగోండి ఇది 100 రూపీస్ టబ్బు. దీనిలో ఇలా అన్ని రకాల మొక్కలు ఉండేసరికి దీన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు సమ్మర్ కదా అనేసి. ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట, ఇది ఇక్కడ ఈ 100 రూపాయల టబ్బులో ఇది ఇలా చూడండి ఇలా పెరుగుతూ, ఇదిగోండి ఇది ఇలాగా చూడండి ఎంత సన్నగా ఉందో, ఇలా పెరుగుతూ పెరుగుతూ ఆ కొన ఎప్పుడు వచ్చిందో అటువైపుకి వచ్చి మంచిగా పెరిగిందండి, మంచిగా పెరిగి ఈరోజు ఒకేసారి 5 కాయలు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, పొట్ల మొక్కను ఎలా పెంచుకోవాలి, ఏం చేయాలి, తర్వాత ఆ పొట్లకాయ తాలూకు లాభాలు, ఆ పొట్లకాయ తినడం వల్ల లాభాలు అని మాట్లాడుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం, హార్వెస్ట్ చేసేద్దాం, వంట చేసేద్దాం, పదండి హార్వెస్ట్ చేద్దాం.
మా గార్డెన్లో రోజు పక్షులు చాలా ఎక్కువ వస్తాయండి. మేము ఇలా పైకి వచ్చేసరికి మాత్రం వెళ్ళిపోతుంది. ఒకటి చూసారు అలాగా ఇటు అటు అటు ఇటు కిచ్చు 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 మరి సౌండ్ చేస్తూ భలే ఆడుకుంటాయండి పక్షులన్నీ కూడాను. చాలా హ్యాపీగా ఉంటుంది. మనం మర్చిపోయినా కూడా ఎప్పుడు పెట్టి ఉంచేసాను ఆ పొట్లకాయ ఎంత బాగా కాసింది కదండి, భలే ఆనందంగా ఉంటుంది మనకి ఇలాంటివన్నీ అప్పుడప్పుడు సర్ప్రైజ్. ఇవి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, హార్వెస్ట్ చేద్దారండి. మంచి మంచి పోషక విలువలున్న పొట్లకాయని ఈరోజు కర్రీగా చేసుకుందాం. ఫస్ట్ ఇది నక్కింద నుంచి అందేస్తుంది, దీన్ని కట్ చేస్తున్నాను. ఇదిగోండి పొట్ల తీగ, ఆకు ఇలా ఉంటుంది అనమాట, కొంచెం బీరాకులా ఉంటుంది కానీ అలా కాదు. మన స్మెల్ కూడా ఈ పొట్లకాయ ఏ స్మెల్ ఉందో ఈ ఆకు కూడా అదే స్మెల్ వస్తుందండి. మీరు గుర్తుపట్టే చాకు స్మెల్ చూసి చక్కగా గుర్తుపట్టచ్చు. ఇలా అనమాట ఇక్కడ చిక్కుడు నాకు ఇవన్నీ ఇలా కలిసిపోయి. ఇదిగోండి ఇక్కడ బూడిద గుమ్మడి కూడా ఉంది. బూడిద గుమ్మడి అన్ని తీగ జాతులన్నీ కూడా సిమెంట్ మడిలో పెట్టాను. కొన్ని ఇదేమో చక్కగా టబ్బులో ఉండి ఈ విధంగా పెరుగుతూ ఇక్కడికి వచ్చేసింది. కానీ కట్ చేసినప్పుడు మాత్రం తీగకి చాలా దగ్గరగా ఉంటుందండి. పొట్లకాయ మాత్రం జాతిగా చూసి ఇలా కట్ చేయాలన్నమాట. ఓకే అండి, ఒకటి మంచి స్మెల్ వస్తుందండి పొట్లకాయ మాత్రం. ఇంకా ఉన్నాయి కదా, అవి కొంచెం అందాం ఆ పందిరిలో, కొంచెం ఇబ్బంది కదా. నేను ఎప్పుడూ చెప్తుంటాను ఏమని, మీరు ఎప్పుడు కూడా గార్డెన్లో పనిచేసేట అబ్బా ఇదొకటి చూసారా, ఇదొకటి చూడండి. ఇది అను పేర్లా గారు, శ్రీకాకుళం గార్డెనరు, మాకు బెస్ట్ ఫ్రెండ్, గిఫ్ట్గా ఇచ్చారు. నాకు ఎదురుగా కనిపించాలి ఆవిడ ఇచ్చిన గిఫ్ట్ అని నేను ఇందులో మొక్క పెట్టి ఈ విధంగా ఉంచుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోతున్నాను. ఈరోజు నేను ఉన్నాను అనేసి గుర్తు చేసేటట్టుగా నాకు కనిపించింది ఈరోజు. ఓకే అయితే ఇప్పుడు మనం ఎందుకు ఏం చెప్పబోతున్నానంటే, లేడరీ వాడండి తప్ప మీరు అవి వెక్కకండి పడిపోతారని చెప్తున్నాను కదా. చాలా సంవత్సరాల నుంచి దీన్ని వాడుకుంటున్నాం మేమైతే మాత్రం. చాలా చక్కగా ఒకసారి కొన్నామంటే లైఫ్ లాంగ్ ఉండిపోద్దండి, అంత మంచిది, చాలా తేలిగ్గా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అవి వెక్కకండి, లేడర్ని వాడుకోండి. ఇంట్లోని కబోర్డ్స్కి అన్నిటికీ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఇదొకటి కట్ చేసేస్తున్నాను. ఇంకోటి ఉంది ఇక్కడ, ఎంత చక్కగానండి. నాకు తెలియకుండా ఇలాగ ఆశ్చర్యంగా మొక్కలు ఇలా పెరిగి ఇలా వచ్చేస్తుంటే భలే ఆనందంగా ఉంటుంది కదా. ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ, ఇది చేతితో తిప్పినా కూడా వచ్చేస్తుంది. ఇదిగో చూడండి నేను తిప్పేస్తాను, వచ్చేస్తుంది. చూసారా ఇక్కడ జాయింట్ ఎలా ఉంది, చూసారా ఇక్కడ ఇక్కడ జాయింట్ చూసారా, ఈ జాయింట్ దగ్గర ఇలా తిప్పుతూ ఉంటే వచ్చేస్తుంది. చాలా ఈజీ కూడా వచ్చేస్తుంది, కట్ చేయక్కర్లేదు కూడా. ఎన్ని వచ్చినాయి, నాలుగు, మీకు ఎన్ని చెప్పాను, ఐదు, ఇంకోటి కూడా ఉంది పదండి. ఇక్కడ స్టిక్లో ఉండిపోయింది కదా, అది చూడండి రెండు కర్రల మధ్యలోంచి ఎలా వచ్చిందో. ఇది చూడండి రెండు కర్రల మధ్యలోంచి ఎలా వచ్చిందో. ఇదిగోండి ఇలా అంటే పాదు ఇటు అటు అటు ఇటు కూడా చక్కగా పెరుగుతూ ఇలా వచ్చిందనమాట. ఇదిగండి నేను జాయింట్ చాలా డెలికేట్గానే ఉంటుంది, కట్ చేసినా పర్లేదు ఇలా తిప్పేసి. ఇదిగోండి నాకు ఇక్కడ ప్రతి ఆకు దగ్గర ఉంటాయండి ఇలా కాయలు. ఇక్కడ తిప్పడానికి కింద స్టిక్లో అడ్డొచ్చేసింది కదా. ఇదిగోండి ఇది పిచ్చుకు పొట్లు అండి, పిచ్చుకు పొట్లు అంటారు, పొట్టి పొట్లు అంటారు. పెద్ద పొట్ల కన్నా పొడవ పొట్ల కన్నా దీనిలో పోషక విలువలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట మామూలు పొట్ల కన్నా. ఇది కాయలు ఇంకేంటి, ఈరోజు నాకు కూర అయిపోయినట్టే. కానీ ఇది చక్క పాలు పోసి చేస్తారండి, నువ్వులు పొడేసి చేస్తారు, చాలా బాగుంటుంది. నేనైతే నువ్వులు పొడేసి చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే పాలు ఉడికిన కూరల్లో వేయకూడదేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఉప్పు వేస్తాం కదా కూరల్లో మనం, అందుకు నేను నువ్వులు పొడేసి చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకా హార్వెస్ట్ ఉందండో. ఇదే కాదు తోటకూర కూడా ఉంది, తోటకూర కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఈరోజు నా ఆనందానికి అవదలేవు, మంచి పొట్లకాయ చాలా రోజులు హార్వెస్ట్ చేశాను, దాంతోపాటు తోటకూర కూడా మనం హార్వెస్ట్ చేయబోతున్నాము. రండి ఇక్కడ చూసారు కదా, ఇది పసుపు టబ్బు అండి. ఇదిగోండి పసుపు కూడా వచ్చింది, ఇది పసుపు టబ్బు, ఇది పసుపు పెట్టుకున్నాను. ఇదిగోండి ఒకటి రెండు మూడు, ఇదిగోండి నాలుగు ఐదు ఆరు కొమ్ములు పెట్టాను, ఆరు వచ్చేసి మధ్యలో ఒకటి పెట్టాను, ఇది కూడా వచ్చేసింది అనమాట. ఈ టైంలో ఏంటంటే ఇటువంటివన్నీ మనం ఉంచకూడదు, ఇది పెరుగు తోటకూర అంటాం కదండి, అది ఇది చాలా పెద్దగా పెరుగుద్ది అనమాట. దీన్ని వదిలేస్తే ఇంత ఇంత లావు స్తంభాలు వచ్చి హైట్గా పెరుగుద్ది అనమాట. కానీ ఇప్పుడు మనకి పసుపులో ఇవన్నీ ఉంచామంటే మాత్రం పసుపు సరిగా దుంప డెవలప్ అవ్వదండి. ఇప్పుడు చక్కగా బతుకుతుంది, చక్కగా పసుపు వస్తుంది,
ఈలోగా అప్పుడు చెప్పాను కదండి, తోటకూర విత్తనాలు వేస్తున్నాను పసుపు పెరిగేలాగా మనం ఒకసారి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనేసి చెప్పాను కదా, అందుకు వేసాను అనమాట. ఇందులో ఉన్న గడ్డి మొక్కలు ఏ ఉన్నా కూడా ఉంచకండి, పసుపుని మాత్రం పసుపు ఒక్క కుండీలో ఒక్కటే ప్రశాంతంగా పెరగనివ్వండి, మంచిగా మనకి వస్తుంది అనమాట. చూసారా లేత లేత ఆకుకూర. పసుపు పెట్టినప్పుడే నేను వేసేసాను తోటకూర విత్తనాలు, వేసేసరికి ఇదేమైందంటే చక్కగా మన పసుపు ఆకులు వచ్చేసరికి ఒక హార్వెస్ట్ అయిపోతుంది, ఒక కూర అయిపోతుంది మనకి అది. ఇంకా ఇక్కడ బచ్చలు ఉందండి, బచ్చలి నేను వేయకుండానే పుట్టేసింది బచ్చలి. అలాగే ఇది కూడా తిను గంగవాయలు కూడా మనం వేయకుండానే వచ్చేస్తుంది. ఏంటంటే ఇంకొంచెం పెరిగిన తర్వాత ఇవి కూడా తీసేస్తుంది. ఇప్పుడు ఈరోజు కూరకి ఇది వాడుతున్నాను కాబట్టి దాన్ని మరొక రోజు కూడా హార్వెస్ట్ చేసుకుని మరొక రోజు కూర అవుతుంది. అప్పుడు పసుపు ప్రశాంతంగా మనకి ఎలాగో సంక్రాంతి వరకు పెరగాలి కదా, పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకు మీరు ఎప్పుడైనా సీడ్ పెట్టేటప్పుడు తోటకూర కూడా వేసేయండి, అది పెరిగేలోకి రోగ మనం తొందరగా వచ్చేస్తుంది, తోటకూర త్వరగా పెరిగిపోద్ది. మంచిగా మనం ఒక కూర వాడేసుకోవచ్చు, ఒక కుండీ సేవ్ అవుతుంది మనకి. అంటే తక్కువ కుండీల్లో ఎక్కువ రకాలు పెంచాలి కదా మనం, అందుకు ఈ విధానం అనమాట. అలాగని మరి వదిలేసామంటే రెండు పోతాయి, అటు పసుపు పోతుంది ఇది పోతుంది. కరెక్ట్ టైంలో వెయ్యాలి, కరెక్ట్ టైంలో తీసేయాలి. ఈ ఒక్క కుండీలో ఇంత వచ్చిందండి, ఇంకా గార్డెన్ అంతా ఉంది, తెంపుదాం ఇంకా. ఇదిగోండి ఎక్కడికక్కడ ఇలాగే ఉంటుంది అన్నమాట. అబ్బో ఇక్కడ ఒకటి ఉందండి, ఇది వంకర తిరిగిపోయింది. ఏ వంకర తిరిగినా మందరికోసారి లెవెల్ అవ్వాల్సిందే. ఇది చూడండి రెండు కలర్స్లో ఉంది. ఇది ఏం చేసినట్టు నేను ఇక్కడ కట్ చేసి ఉంచాను కదండి, మళ్ళీ వస్తుందేమో చూద్దాం అని. ఇది కొంచెం చక్కగా వచ్చింది. ఇంకా ఇది నేను ఇందులో పెట్టింది మంచి మాది ఏదో మాల అని వస్తుందండి, కాంచిన మాల ఏదో, మర్చిపోయాను మొక్క పేరు. రోజు కూరగాయలతోనే నాకు అయిపోతుంది పేర్లు అని నేను. చాలా ఎక్కువ వచ్చింది కదా అన్న పెట్టాను, చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగుంది చూడండి, మొక్కలాగా వస్తే ఎంత ఆనందం అనిపిస్తుందో, అసలు హాయిగా స్మూత్గా భలే ఉందండి. ఇదిగోండి ఇంక తోటకూర కూడా ఉంది ఇందులో కూడాను. బాబాయ్ అసలు ఎక్కువైపోయేలాగా ఉంది తోటకూర. మధ్య మధ్యలో ఇంక తోటకూర కూడా పుట్టేసింది. తోటకూర, బచ్చలి, గంగవాయలు, అబ్బాబ్బా ఏం అదృష్టం అండి మన గార్డెనర్స్కి మాత్రం. ఆకుకూరలే ఆకుకూరలు, ఆకుకూరలే ఆకుకూరలు. వాటికి పందిర్లు కట్టడం కూడా నేమాను, ఒక వీడియో చేస్తాను. అంటే తుఫాన్ వచ్చినప్పుడు పందిర్లు కదలకుండా ఏ విధంగా మేము సెట్ చేసుకుంటున్నామని ఒక వీడియో చేస్తాను. తోటకూర సరిపోద్దండి ఇంకా కొయ్యి, ఇంకా అక్కడక్కడ ఉంది కానీ ఇంకా నెక్స్ట్ టైం కోసుకుందాం మరొక రోజు. ఫ్రెండ్స్ మనకెప్పుడు మీరు కూరగాయలు అవే చూస్తున్నారు కదా, ఈరోజు మంచి మందార పూలు చూపిస్తాను అండి. పూజకి చక్కగాను మందార పూలు కోస్తున్నాను, ఇది రేఖ మందార. నేను పూల మొక్కలు ఏంటంటే లిమిటెడ్గా పెట్టుకుంటానండి, ఎక్కువ పెట్టుకోను ఎందుకంటే పూజకి, పాలినేషన్కి, గార్డెన్లో అలా అన్ని వైపులో కూడా పెట్టుకుంటాను, చక్కగా సరిపోతుంది. ఇక్కడ చూసారు బీస్ ఎలాగ ఉన్నాయో, వచ్చేసరికి పక్షులు బీస్ భలే ఉంటాయండి. ఈరోజు నాలుగే వచ్చాయి, ఒకటి ఉంచేస్తున్నాను. పూర్తిగా ఎప్పుడు కొయ్యకూడదటండి చెట్టుకి, ఇవి తన బిడ్డలు అనమాట, దేవుడి దగ్గర చేరుస్తున్నానని చెప్పి వీటిని ఒకటైనా ఉంచాలి తనకనమాట. ఈ మూడు పూలు సరిపోతున్నాయి, మిగతా ఇంకా తెల్ల పూలు అవన్నీ మా కింద చాలా ఎక్కువ పోస్తాయి కదా, అవన్నీ కోసి ఇద్దరు కలిపి వాడుకుంటాను. వెళ్దామండి అసలు ఏమి హార్వెస్ట్ చేస్తాము చూద్దాం. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. నేను మొక్క పెట్టి మర్చిపోయినా కూడా ఇంత మంచిగా క్రాప్ ఇచ్చిందంటే చూశారు కదా ప్రకృతి మహత్యం. ఈరోజు ఎంత తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాను, మంచి మంచిగా పొట్లకాయలు, అంటే అన్ని కుండీలకి మనం అన్ని లిక్విడ్స్ ఇచ్చుతూ వెళ్ళిపోతుంటాం కాబట్టి మంచిగా పెరిగి ఆ మొక్కల్లో మొక్క అయిపోయి కలిసిపోయింది, ఆ చిక్కుడు అన్నీ కలిసిపోయి, చిక్కుడు బూడిద గుమ్మడి ఇవన్నీ కలిసిపోయి ఆ కాయలు వచ్చే వరకు నాకు తెలియలేదు. చాలా ఆనందం వేసింది ఈరోజు మాత్రం, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా గార్డెనింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి షేర్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే మీకు మంచి కామెంట్ తెలియచేయండి. అలాగే ఈ వీడియోలో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు తెలియచేయండి, నేను కంపల్సరీగా మీకు ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మీరు ఇచ్చే కామెంట్సే కదా నాకు బూస్ట్. బాయ్ బాయ్. లోకా సంస్థ సుకున్న భవంతు బాయ్ అండి.